కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం. అంబులెన్స్ మాఫియాపై అన్నమయ్య జిల్లా చిట్వేలు ప్రాంతానికి చెందిన జాషువా ఆత్మ మన తిరుపతి జిల్లా కలెక్టర్తో చర్చించడానికి వస్తుంది. జాషువా ఆత్మ అఖిలపక్ష నాయకులందరినీ ఆవహించింది. అందుకే సిపిఎం, తెలుగుదేశం, అదేవిధంగా ప్రజా సంఘాలు, వాళ్ళు గిరిజన సంఘం, ఆర్పిఐ, ఇంకా అనేక ప్రజా సంఘాలు కలిసి అంబులెన్స్ మాఫియా ప్రైవేటు హాస్పిటల్లో మాఫియాలకు కూడా అడ్డుకట్టేయడానికి సిద్ధమై వచ్చింది. అందుకే ఈ కలెక్టర్ గారిని కలిసి దీనికి సమరగీతం పాడాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈ కామన్ మ్యాన్ వాయిస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే యూట్యూబ్లో సీఎం వాయిస్ నందమని ఉంటుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. వచ్చిన అఖిలపక్షం సభ్యులంతా తిరుపతి కలెక్టర్ ఆఫీస్లోనే పక్కనే ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో మొదటగా మాట్లాడుకున్నారు. అక్కడే ఆ ఆత్మ గురించిన విషయాలంతా కూడా చర్చ జరిగింది. ఆ జాషువాకు సంబంధించిన జరిగిన తీరు అవన్నీ కూడా వివరాలంతా కూడా రాసి చదివి ఒకరొకరు మాట్లాడుకొని ఈ అర్జీ పెట్టడానికి సిద్ధమైనారు. ఆ విషయాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు గారు వివరిస్తూ మాట్లాడుతుండరు, మీరే చూడండి. శ్రీ వెంకటేశ్వర రామనారాయణ ప్రభుత్వ ఆసుపత్రి రాయలసీమ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఆసుపత్రి అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల రోగులకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక అంశం మీద ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. 25వ తేదీ రాత్రి అన్నమయ్య జిల్లా నగర్లూరు మండలం ఉండూరు పంచాయతీ ఎస్టీ ప్రాంతానికి చెందిన కమ్మంపాటి నరసింహ కుమారుడు జాషువా 10 సంవత్సరాలు చనిపోయాడు. అతని శవాన్ని తరలించడానికి అంబులెన్స్ వారిని సంబంధించగా వారు 20 వేలు డిపెండ్ చేశారు. బయట ఉన్న అంబులెన్స్ తలుపుకి వస్తారంటే రియా ప్రభుత్వ ఆసుపత్రి లోపల ఉన్న ప్రైవేట్ అంబులెన్స్ గొడవపడ్డారు. చివరికి తన జగన్ ప్రజలు వేసుకుని ద్విచక్ర వాహనాలు తీసుకున్నారు. ఇంతటి అమానవీయమైన ఘటన మానవతా మంచల మిగిలి రాష్ట్రవ్యాప్తంగా మానవ ప్రతి వర్షం తెలుపు చేసింది. ఈ సంఘటనపై తన విచారణ జరిపి రియా ఎంఆర్ఓను సస్పెండ్ చేశారు. సూపరింటెండెంట్కు శోకాలు తెలిపించారు. అదే ఆరు మంది ప్రైవేట్ అంబులెన్స్ వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. అంబులెన్స్ డేట్ కూడా ప్రకటించి అమలు విధి విధానం నిర్ణయించడం కొంతవరకు ఓరట కలిగించి మీరు తీసుకున్న చర్యలు అఖిలపక్ష తరపు స్వాగతిస్తున్నాం. ఈ సంఘటనపై అఖిలపక్ష లోకేమో సమావేశం జరిగింది. జరిగిన ఘటనలు తీవ్రంగా ఖండించింది. దీన్ని కొన్ని ప్రతిపాదనలు తమ దృష్టికి తీసుకురావాలని నిర్ణయించింది. అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం ప్రతిపాదన సంఘటనపై సమగ్ర విచారణ చేయాలి. కరోనా కాలంలో ఫిర్యాదు వచ్చినా, కేసులు నమోదు చేసినా మళ్ళీ ఈ ఘటన ఎందుకు జరిగింది? హాస్పిటల్ అభివృద్ధి చైర్మన్ హెచ్డిసి పలు ఫిర్యాదులు చేయడం వాస్తవమా కాదా? హెచ్డిసి ప్రమేయం ఏమిటి? పేద రోగులకు ఉపయోగపడాల్సిన మహాప్రస్థానం వాహనాలు ఎందుకు ఉపయోగించలేదు? ఇప్పటి వరకు ఉపయోగించిన వివరాలు, దీనికి ప్రైవేట్ అంబులెన్స్ వారి మధ్యలో సంబంధాలు ఏమిటి? మరణించిన ఎస్టీ బాలుడు జాషువా కుటుంబానికి 20 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి. ప్రైవేట్ అంబులెన్స్ వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. అంబులెన్స్ వినియోగానికి 108 లాంటి జనరల్ నంబర్ను రాష్ట్రవ్యాప్తంగా ప్రకటించాలి. ప్రతి ఆసుపత్రి నుండి పోలీస్ అవుట్ పోస్ట్ వారి ద్వారా కానీ ఆరోగ్యశ్రీ వారి ద్వారా కానీ ప్రీపెయిడ్ అంబులెన్స్ సౌకర్యం కల్పించాలి. దీని ప్రచారానికి విస్తారంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు బోర్డు ఏర్పాటు చేయాలి. బయట నుండి ఉచితంగా కానీ తక్కువ రేటుకి అందించే అంబులెన్స్ను ఆసుపత్రి రావడంలోకి అనుమతించాలి. అభ్యంతరం పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం తరఫున టీడీ తరఫున మరిన్ని ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఆసుపత్రుల్లో రోగుల సమస్యలను పరిష్కరించడానికి సౌకర్యాలు కల్పించాలి. ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పోటీని ఏర్పాటు చేయాలి. రోగుల సేవకులకు శిశు వలె వసతి కేటాయించాలి. టీటీడీ ద్వారా ఉచిత భోజనం ఏర్పాటు అత్యవసర విభాగ సేవలు విస్తరించాలి. భారీ ప్రమాదం జరిగినప్పుడు వైద్యం చేయగల సామర్థ్యాన్ని పెంచాలి. మీ ప్రతిపాదనను పరిశీలించి అమలు పద్ధతి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పుడు దీంతో మర్చిస్తున్నాను కూడా పసి బాలుడు కాలమైన సమయాన అయో అయో అంటున్న ఆ వేళ బంధుమిత్రుల కడసూపుకు రీ రీయమంటూ అంబులెన్స్ వెళ్లాల్సిన నేరాన మాఫియా నేరగాళ్లు కాసుల కోసం కనికరం లేకపోయేనే పసివాటి ప్రాణం పోయేనని
కాటి కాటికి పోయేటప్పుడు కూడా అంబులెన్స్ వాళ్ళు 20,000 ఇవ్వాల్సిందేనని అట కాయింపు తగునా తగునా. ఉచితంగా సేవ చేస్తానని వచ్చిన వాడిని ఇరకాటంలో పెట్టిన ఆ వేళ పసివాడి ప్రాణం కాదు పసివాడి మృతదేహాన్ని కనికరంతో మోసుకెళ్లిన డుగ్గు డుగ్గు బండి డుగ్గు డుగ్గు బండి. ఈ అఖిలపక్ష నాయకులు ప్రజా సంఘాల కార్యకర్తలు తిరుపతి జిల్లా కలెక్టరు గారితో ఈ మాఫియా ఆగడాలు ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల మాఫియాల గురించి లోతుగా మాట్లాడి చర్చించారు. సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. అక్కడ నుంచి వ్యాపారం స్టార్ట్ అయ్యింది. ఈ వెహికల్స్ పోయినా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యూనియన్ ఉండదు కదా, వీళ్ళు ఫోన్ చేస్తారు అసలు ఈ లోపల రావద్దు, మేము మంచి బిజినెస్ వచ్చింది, వీళ్ళకి ఏదైనా కొద్ది కమిషన్ ఇస్తారు, వీళ్ళు బయట పెట్టుకునేస్తారు రాదు. అప్పుడు ఈ వ్యాపారం అంతా స్టార్ట్ అవుతుంది. సిమ్స్లో ఎట్లంటే సార్, ఒక రోజుకి మూడు మహాప్రస్థానం పోతాయి సార్. ఎవరు ముందు చచ్చిపోతే ఆ మూడు శవాలే పోతాయి సార్. దాని తర్వాత టోటల్ పేమెంట్ సార్. ఇంకోటి ఏంటంటే చెన్నై అపోలో నుంచి మనం ఇక్కడ నుంచి ఫోన్ చేసి చెప్పేసి ఫోన్పే చేసి ఒక 5,000 రూపాయలు కానీ అడ్వాన్స్ చేసేస్తే లైఫ్ సపోర్ట్ ఉండే వెహికల్ వచ్చేసి అక్కడ నుంచి విత్ డాక్టర్తో వచ్చి ఇక్కడ నుంచి పేషెంట్ తీసుకుని వాళ్ళ హాస్పిటల్లో కానీ తీసుకోవాలనుకుంటే 12,000 రూపాయలు అవుతుంది సార్. ఈ రోజు ఇచ్చిన పట్టించిన రేట్ ప్రకారం కానీ అయితే దగ్గర దగ్గర 22,000-23,000 అవుతాం సార్. నేను నిన్న కంపెనీ ఇచ్చిన రకరకాల అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ ఇదే సార్ నేను చెప్తాను. విత్ డాక్టర్ సార్, ఇక్కడ ఓన్లీ టెక్నీషియన్ పోతారు సార్, అక్కడ నుంచి అయితే ఒక డాక్టరే వస్తారు సార్. మన మన దగ్గర అసలు అడ్వాన్స్ సపోర్ట్ లేదు సార్. వెహికల్ ఇప్పుడు మన పేరుకు పెట్టాం కానీ సార్ ఇక్కడ ఏ సపోర్ట్ లేవు. దానిలో చూసాను అన్నీ డబ్బా రేగలేదు, అందుకనే డబ్బా రేగలేదు. ఏం చేయాలా అందుకే అడిగాం, గవర్నమెంట్ అడిగాం మనం ఏం చేసామంటే దీంతో సంబంధం లేకుండా మహాప్రస్థానం అది దాదాపు 2 డేస్ అది పైన లేదు. అది వస్తే ఉన్న 4 వస్తాయి. ఇంకా వేరే బయటకు సంబంధం లేకుండా వీటిని మనం ఎంత ట్రాక్ చేయబోతున్నాం అంటే జిపిఎస్ పెట్టేసి ఎన్ని గంటలకు ఇక్కడ బయలుదేరాడు, ఆ లొకేషన్కి ఎన్ని గంటలకు చేరాలో, ఇక్కడికి ఎన్ని గంటలు రావాలి, ఇది కూడా రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ చేసేటట్లుగా ప్లాన్ చేస్తున్నాం. మీరు చెప్పింది కరెక్టే. వాడు రాడు, వాడు రాకపోతే వీడు శవం పెట్టుకుని ఉండలేడు, ఉండకపోతే వీడు ఏం చేస్తాడు, ఇక తప్పనిసరిగా బయట వాడికి పోను, లోపల పెట్టలేదు కానీ వాడు బయట కలుపుతూ ఉంటాడు. వీటికి వాడికి లింకులు ఎప్పుడో ఒకసారి ఏర్పడతాయి, ఒక రోజు కాకుండా ఈ బయట పోయిన తర్వాతనే ఏర్పడుతుంది. వాడు వచ్చి మళ్ళీ ఇప్పుడు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ ఉన్నటువంటి రేటు మామూలు దానికి కూడా వాడు తీసుకుంటాం. ఇంకోటి సార్, అది వచ్చే అవకాశం ఉంది, దాన్ని ఏం చేయాలో మీరు నాకు సలహా ఇస్తే దాని ప్రకారం నేను చేయడానికి ఏమన్నా. లోపల అంబులెన్స్ పార్కింగ్ అనేది హాస్పిటల్ ప్రాంగణంలో ఎక్కడ లేదు, రద్దీ చేస్తున్నాం. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉంది సార్, ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ దందా ఉంది సార్. అక్కడ 2 వెహికల్స్ పెట్టినారు సార్, వేరే వెహికల్ అక్కడికి రాడు, వాళ్ళ వెహికల్లోనే వెళ్ళాలి. ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధం లేదు, ప్రైవేట్ అక్కడ యూనియన్ పెట్టేసుకుంటారు. టోటల్గా అక్కడ నుంచి ఎక్కడ ఏ హాస్పిటల్స్ అయినా అన్ని దగ్గరికి పోయి సార్ పూర్తిగా కావాల్సింటే అక్కడ వచ్చేసి వాళ్ళకి డిస్ప్లేలు పెట్టేసి వాళ్ళ నెంబర్లు పెట్టేసి వాళ్ళకి ఇష్టమైన చేసుకోండి. ఇష్టమైన వెహికల్ లోపలికి వచ్చేసి వాళ్ళు నా పేషెంట్ ఉంటాడు ఆర్ మా బంధువులు చనిపోయాడు. అది ప్రైవేట్ హాస్పిటల్స్ సార్, ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ అవును సార్. ఇంకోటి వర్క్ చేస్తాను, వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తాను చనిపోతారు సార్, ఏదో సార్ ప్రతి ఒక్కరు.